सोदरी शांतिमति ती अमृत दर्शन तो ना जन्म तरी अग्नि पुनीतराल पादस्पर्श तो अंधकार बंधुम आशा ज्योति कल कष्ट करुणामय नीवे मम्मी कापाड़ी ती सौभाग्यवती शांतिमति नी आंदोलन नाकुम निरंतर रामनाम ध्यान तत्पर ना भक्त निरपराधि भरत वाज्ञ पेरीट बंधं तोर्त आज्ञ मरणदंडन गुंड चत सहस्र खंडाल अम्मा त्री गारे इंत दंडन अलमटे पसबिडल ओदार अनाधी तेजे ना पालिट पे नम्मक तरली वे वे परमेश्वर संकल्पमेमो प्रलय संभव ती बिडल नोर लेने पतकूल वो दूरवयर अम्मा ये परीक्ष ना भर्त निरपराधे विचार रामराज्य निरपराधुक एपड़ू अन्यायम जो प्रभु निर्णय एनू निर्दोष दंड नी पातिव्रत्यमे नी मांगल्याने कापाडुतुंदि ఎవర్నైనా మీరు ఎందుకు ఏడుస్తున్నారు మహర్షి మేము ఏయతి రాజు గారి పిల్లలం గాలి వానలో మా అమ్మ ఎక్కడో తప్పిపోయింది వత్సలారా భయపడకండి మీ తల్లి తండ్రులు సుఖంగానే ఉన్నారు మీకు మంచి రోజులు వచ్చేదాకా మా ఆశ్రమంలో ఉండరు గాని రండి రండి ప్రభు అరణ్యాలన్నీ గాలించాం జనపదాలన్నీ శోధించాం కానీ ఎక్కడా ఏయతి రాజు గారి దార తెలియలేదు ఒకవేళ ఆ ప్రకృతి సంక్షోభంలో ఏయతికి ప్రాణగణం సంభవించలేదు కదా పాపం శివించు నారాయణ నారాయణ ముడేంద్ర అభివాదనం ఎక్కడ నుండి మీ రాక లోక కళ్యాణార్థం త్రిలోకాలు తిరిగే నా రాకపోకలకు నిర్దిష్ట కార్యక్రమం ఉంటూ ఉంటుందా రాక ఎప్పుడు ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్ళక తప్పదు నిందలైనా నిష్ఠూరాలైనా భరించి చెప్పవలసింది చెప్పక తప్పదు काशीराजु आंजनेयुडे इंतकी आयु प्रमाण ग లేకపోతే అంజనాదేవి ఆశ్రయం ఇస్తుందా ఆంజనేయుడు అభయం ఇస్తాడా ఏమంటివి మునీంద్ర ఏమంటివి మారుతి అభయం ఇచ్చనా మా ప్రతిజ్ఞ తెలియలేకపోయినా మొదట తెలియకపోయినా నేను చెప్పిన తర్వాతైనా విడవచ్చును కదా పితృవాక్య పరిపాలన శ్రీరాముడికి ఎంత కర్తవ్యమో మాతృవాక్య పరిపాలన తనకు అంతే ముఖ్యమట అంతహం భావమా నిగ్రహానుగ్రహ సమర్థుడైన సార్వభౌముడెక్కడా పాద సేవ చేయు పరిచారికుడెక్కడా నారాయణ రామరాజ్యం పుణ్యమాని ఆ అంతరాలు ఎన్నడూ అంతరించాడు ఇప్పుడు అందరూ అతిరథులే రామనామ జపం చేసే ప్రతివాడు మహానాయకుడే అందరికీ అందరం ఎక్కి అవకాశం ఇచ్చింది శ్రీరామచంద్రుడిగా అవకాశం ఇచ్చినంత మాత్రమున అర్హత తెలుసుకోవద్దా ఇంత దుర్హంకారమా మునీంద్ర నా బహిప్రాణమైన హనుమ నన్నే ధిక్కరించడం సిద్ధపడి కాదా మరి లేకపోతే నీ భక్తుణ్ణి వదిస్తానని నీవే ప్రతిజ్ఞ చేస్తావా నీ పరమ భక్తుడైన మారుతి నీ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తారా రామ అందుకు తగిన ప్రతిఫలం కూడా అనుభవిస్తాను అగ్రజ ఆజ్ఞ ఇవ్వండి ఆ యయాతిని హనుమంతుణ్ణి సమస్త వానర సమూహంతో సహా పట్టి తెచ్చి మీ పాదాల ముందు పడేస్తాను ఆంజనేయుడు మనకు నమ్మిన పండు తాను చేసిన పొరపాటును సరిదిద్దుకొని శరణు వేడుకమాను అదే జరగాలి కాని అంతకంటే కావాల్సినది ఉన్నది సారాయ్
राधा जांबवंत सुषेण प्रभु सुग्रीव हनुमा कलवर एनू ऊहिने विषम परीक्ष संभव विश्वामित्रुनि आनति पै भक्तुडैन ययातिने मध्यंप समकट्टनट रघुरामुडु ఆ సంగతి తెలియక నా మాతృమూర్తి ఆదేశమున నేను అతనికి అభయం ఇచ్చితిని. ఈ విపత్కర పరిస్థితిలో నా కర్తవ్యమేమో తామే నిర్ణయించండి. నిర్ణయానికి ఏముంది, ఇచ్చిన మాటకు కట్టుబడాలన్నా మనమంతా యుద్ధానికి సిద్ధం కావాలి. సకల రాక్షసాంతకుడైన రఘువీరునితో యుద్ధము చేయుట కొరవితో తలగొప్పుకొనుట కాదా? అట్లని శరణార్థిని పరిత్యజించుట మాత్రము ధర్మమా? ఈ ధర్మాధర్మాల సమస్య మనకెందుకు? కిష్కింధ శ్రీరాముడిచ్చిన రాజ్యం, సుగ్రీవుడు శ్రీరాముడు చేసిన రాజు. ఆ సార్వభౌముని దయవల్ల ఏ చీకూ చింత లేకుండా జీవిస్తున్నాం. ఆయన్ని ఎదిరించే సామర్థ్యం ఈ కిష్కింధకు లేదు. అయినా మీ నిర్ణయం. చేసిన తప్పు దిద్దుకొని ఏయాతిని శ్రీరామునికి అప్పగించుటే మంచిది. సుగ్రీవ, నీ అభిప్రాయము అంతేనా? అంతకన్నా చేయగలిగిందేమున్నది? ఏయాతి కోసం వానర జాతినే బలి చేయుట భావ్యమా? జాతి పేరిట నీతిని బలి చేయుట భావ్యమా? ప్రభు సుగ్రీవ, నా ఒక్కని నీతి నా జాతికి సమస్య కాదు, అది నా సమస్య. నిరపరాధులైన మీరందరూ శ్రీరాముని కోపాగ్నికి ఆహుతి కారాదు. నా ప్రయత్నం నేను చేస్తాను. ఏ యాతిని కాపాడగలిగితేనా శ్రీరామ భక్తులకు శ్రీరామ భక్తులే సర్వరక్ష అన్న నా తల్లి సీతమ్మ చల్లని దీవెన ఫలిస్తుంది. లేదా అంతటి స్వామిని ఎదిరించిన దోషానికి ఈ బంటు అంతమే అవుతాడు. ఆంజనేయ, నీవు లేని ఈ కిష్కింధ మాకేలనయ్యా? ధర్మస్వరూపుడవైన నీ నిర్ణయాన్ని కాదని ఈ పెద్దలు ఎన్ని శుద్ధులైనా పలుకుదురుగాక. జీవించుటో మరణించుటో నిన్ను అనుసరించుటే మా అభిమతం. ఆవేశమట కదా, వీరాధివీరుడైన శ్రీరామునితో వైరము సామాన్యమయించిదివా? శ్రీరాముడు మహావీరుడే కావచ్చు, కానీ ఆంజనేయుడు మన జాతికే ఖ్యాతి తెచ్చిన మహనీయుడు. ధర్మరక్షణకై భగవంతుడే ప్రతిఘటింపనించిన ధర్మమూర్తి. మన వానర జాతే కాదు, ఈ ధరణీ చక్రమంతా అతని ధర్మ దీక్షకు తలవంచవలసిందే. నాయనా అంగద, ప్రభుతో యుద్ధము ప్రమాదమంటిమే కాని ఆంజనేయుని మార్గము అనుచితమంటిమా? మనము కోరవలసినది సంధియే కాని సంగ్రామము కాదు కదా. తన పాదదాసులమైన మనము యయాతికి అభయమిచ్చితమని తెలిసినతో ఆశ్రిత రక్షకుడైన ప్రభువు తన ప్రతిజ్ఞను ఉపసంహరించుకొనకపోడు. హనుమా, నీవే స్వయముగా పోయి. ప్రభు, నేనా? ఇంతటి మహాపచారము నచ్చిన నేను నా స్వామి ఎదుట నిలువగలనా? నిలిచి మాట్లాడగలనా? అయినతో రాయబారనే మనకు మార్గం అంగద. అందుకు నీవే సమర్థుడు. కపిలోకంపై కృపచూపమని మా ప్రార్థనగా శ్రీరామునకు విన్నవించు. మహాభాగ్యం అంగద. మన అందరి మనస్తాపాన్ని ఆ కరుణాకరునకు నివేదించి నా మాటగా ఇట్లా విన్నదించు. సర్వేశ్వరుండగు జానకీరాముని శరణాంబుజంబులే శరణమనుము భక్త రక్షకుడైన పట్టాభిరాముని వాత్సల్యమే మహాభాగ్యమనుము. సర్వజ్ఞుడౌ రామచంద్రుతో వైరంబు కలనైనయంతని ఘటనయను కారుణ్యధాముడౌ శ్రీరాము శపథము తొలుదొల్త సుంతైన తెలియదను. దాసుడెరుగక చేసిన దోషమను రామనామని మారుతి ప్రాణమను భక్తుని యయాతి రక్షించి పవన సుతుని తప్పిదముగాచి కాపాడ ధర్మమనుమా. అంగద, ఈ మారుతిపై ఎప్పటి వాత్సల్యం తప్పవద్దని తల్లి సీతమ్మకు విన్నవించు.